చెప్పావు నానమ్మా, నేను కోరుకునేది కూడా అదే. మా అమ్మ నాన్న కష్టపడి ఇంత మంచి పేరు గౌరవాన్ని సంపాదించారు. దీనిని నిలబెట్టుకుని గాయత్రి విద్యా సంస్థల్ని మరింతగా అభివృద్ధి చేసి ఆ గౌరవాన్ని ఇంకా పెంచుతాను. అది నా మనవరాలంటే, నా బంగారు తల్లి. నువ్వు మాత్రం ఎవ్వరిని నమ్మద్దు, నేను చెప్పినట్టుగానే విను, అంతా మంచి జరుగుతుంది. పదమ్మా, పాలు తాగుదు గాని పద. రాధ, ఇలారా. గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ పరువు కాపాడినందుకు మార్నింగ్ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్దాం అంటే కుదరలేదు, అందుకే ఇప్పుడు చెప్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. దీన్ని ఇరికిద్దాం అనుకుంటే ఎప్పుడు ఇలానే అవుతోంది. ఏంటి రాధా గారు, మీ ఫ్రెండ్స్ ఇన్ని గురించి ఏమన్నా తెలిసిందా? లేదు. కంగారు పడకండి, ఖచ్చితంగా దొరుకుతుందిలే. ఈ క్వశ్చన్ పేపర్ లీక్ గొడవలో పడి నా బుర్రంతా హీట్ ఎక్కిపోయిందండి. ఫస్ట్ నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. అసలు ఈ పేపర్ లీక్ అనేది ఎవరు చేస్తుంటారో ఏంటనే తెలియట్లేదండి. ప్రాబ్లం సద్దుమణిగిందని కూల్ అయిపోయారు, కానీ మళ్ళీ ఇలాంటివి జరగవని ఏంటండి గ్యారంటీ? ఇలాంటిది గాయత్రి దగ్గరే చూశాను. అయినా తనెందుకు ఇలా చేస్తుంది, తనకేం అవసరం? క్వశ్చన్ పేపర్ లీక్ అయిన గదికి గాయత్రి కూడా వచ్చింది. అంటే నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను? వాటెవర్, అనుమానం కలిగాక క్లియర్ చేసుకోవటమే బెటర్. ఎక్స్క్యూజ్ మీ. హే రాధా, కమ్ కమ్. ఏంటి ఇలా వచ్చావు? ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నీతో సరిగ్గా టైం స్పెండ్ చేయలేదు కదా, కాసేపు మాట్లాడదామని వచ్చాను. నేను కూడా యాక్చువల్లీ అదే అనుకున్నాను, కానీ నానమ్మ సంగతి తెలిసిందే కదా, అందుకే డేర్ చేయలేదు. రా కూర్చో. పర్వాలేదు. మొత్తానికి ఇవాళ మీడియా వాళ్ళని భలే అదరగొట్టావు. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. ఏదో అలా జరిగిపోయిందిలే. నీ మీటింగ్ బాగా జరిగిందా? ఏ మీటింగ్? అదే, నీ ఫ్రెండ్స్ ఎవరో విలేజ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ గురించి డాక్యుమెంటరీ చేశారు అన్నావు కదా, దాని గురించి. అదా, యా, ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్, చాలా బాగుంది. బట్ కొంచెం డీటెయిలింగ్ మిస్ అయింది, నెక్స్ట్ టైం చూద్దాం. నీ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా బాగుంటుంది. యు హ్యావ్ ఎ గుడ్ టేస్ట్. థ్యాంక్ యూ. నీకేమైనా నచ్చితే తీసుకో, నా దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అమ్మ కూడా నాకు చాలా గిఫ్ట్గా ఇచ్చింది. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాను. అన్నట్టు నాకు ఇయర్ రింగ్ దొరికింది. ఇది నీదేనేమో చూడు. ఆ
నిమిషం పట్టుకో. చూడు, నా దగ్గర కూడా అలాంటి సేమ్ సెట్ ఉంది రాదా. అది నాది కాదు, నేను సడన్ గా చూసి నాదేమో అని అనుకున్నాను. అవునా, చాలా లేట్ అయింది కదా, పడుకో. గుడ్ నైట్. యా, గుడ్ నైట్ రాధా. రాధా, నీ తెలివితేటలు నా దగ్గర కాదు. నా ఇయర్ రింగ్ మిస్ అయిందని తెలిసినప్పుడే ఇలాంటిదేదో జరుగుతుందని జాగ్రత్త పడ్డాను. కొత్త సెట్ తీసుకురావడం మంచిదైంది, లేదంటే నీకు డౌట్ క్రియేట్ అయ్యేది. థ్యాంక్ గాడ్. ఏమైనా సరే ఈ రాధతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళిపోయావు? హలో హలో రాధగారు, మిమ్మల్నే. ఏంటి? ఏం లేదు. గాయత్రి విషయం నాకేం అర్థం కావడం లేదు. తనని ఎందుకు నమ్మలేకపోతున్నాను? నేను కరెక్ట్ గానే ఆలోచిస్తున్నానా లేక పొరపాటు పడుతున్నానా? హలో మేడం, ఏం ఆలోచిస్తున్నారండి? అన్ని విషయాలు గ్రైండర్ లాగా మైండ్ లో వేసుకుని రుబ్బుకుంటూ ఉంటారు. ఎందుకు? కాస్త నాతో షేర్ చేసుకుంటే నేనేదైనా హెల్ప్ చేస్తాను కదా. ఓ, మీ ఆర్ఫనైజ్ ఫ్రెండ్ గురించా? దొరుకుతుందా లేదా అని దాని గురించి ఆలోచిస్తున్నారు కదా. కాదు మనోహర్, నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏ లాంగ్వేజ్లో చెప్పినా అర్థం చేసుకుంటారు. ఈ స్పానిష్, ఫ్రెంచ్ ఇలాంటివైతే మనకు రావు మనోహర్. ఓకే ఓకే, కూల్. విషయం ఏంటో చెప్పండి. నాకెందుకో గాయత్రి మీద అనుమానంగా ఉంది. అనుమానం అంటే? తను అసలు దేవకి మేడం గారి కూతురేనా అని డౌట్ రేజ్ అవుతుంది. సడన్గా ఎందుకు అలా అనిపిస్తుంది? కారణం ఉంది మనోహర్. ఆ రోజు గుళ్ళో ఏం జరిగిందంటే, లేచి నడవగలవా అమ్మా? ఓ అక్క, ఓకే సరే, బై బై. అప్పా, గాయత్రికి కాలేజ్ అంతా చూపిద్దామని తీసుకొచ్చాం. మేడం, కీస్ ఆల్రెడీ నా దగ్గర సెపరేట్ కీ ఉంది కదమ్మా, అది నీ దగ్గరే ఉంచు. ఇప్పుడు ఆ ఇయర్ రింగ్ తీసుకుని తనని అడగటానికి వెళ్ళాను, కానీ తన దగ్గర ఇలాంటి పేరుంది. దాందే ఉంది, తెలివిగా ముందే జాగ్రత్త పడుండొచ్చు. నేను మీతో ఆ రోజే చెప్పాను కదా, ఏంటో అంతా ఫాస్ట్ ఫాస్ట్గా ఎవరో స్టోరీ, స్క్రీన్ ప్లే ప్లాన్ చేసినట్టు ట్విస్ట్ అంతా రివీల్ అయిపోతుందన్న డౌట్ రైజ్ చేశారు. మీరే దేవకి మేడం హ్యాపీగా ఉంటే చాలు అని ఏవేవో చెప్పారు. అన్ని ముందే గెస్ చేయడానికి నాకేమైనా స్పెషల్ శక్తులు ఉన్నాయా? లేవనుకోండి, అయినా అట్లీస్ట్ నాలా స్మార్ట్గా అయినా ఆలోచించండి. ఓకే ఓకే, ఇప్పుడు నా తెలివితేటల గురించి ఎందుకులేండి.
సరే ఏం చేద్దాం అంటారో మీరే చెప్పండి. ఆ క్వశ్చన్ పేపర్ లీక్ లో తన హ్యాండ్ ఉందో లేదో తెలుసుకోవాలి. అది ఎలానో తెలియటం లేదు. ఐడియా ఏంటది? రేపు మనం ఏం చేయాలంటే, నీకు అర్థమైందా? వర్కౌట్ అవుతుందంటావా? ఈ మనోహర్ ప్లాన్ చేస్తే వర్కౌట్ అవ్వకపోవటం అనేది ఉండదు. రేపు మీరే చూస్తారుగా. అలాగే దేవకి, గాయత్రి నిద్ర లేవలేదా? రెడీ అవుతుంది అత్తయ్య గారు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. అత్తయ్య తీసుకోండి. అందరం ఒకసారి వీలు చూసుకుని తిరుపతికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని వద్దాంరా. తప్పకుండా వెళ్దామమ్మా. గాయత్రి రాలేదేంటి? వస్తుంది. ఫస్ట్ నేను వెళ్తాను, తర్వాత నువ్వు రా. ఏం చేయాలో తెలుసుకో. నా పర్ఫార్మెన్స్ ఏంటో చూపిస్తాను. వెళ్ళండి, మీరు వెళ్ళండి. అమ్మా గాయత్రి, రామ్మా కూర్చో. ఏంటి ఇంత ఆలస్యంగా లేచావు? రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు నానమ్మా. మాధవి, అలా చూస్తావేంటి? అమ్మాయికి కాఫీ తీసుకొచ్చివ్వు. తీసుకొస్తాను అత్తయ్య గారు, వెళ్ళు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రాధా. అప్పుడే ఆఫీస్కి బయలుదేరావేంటి? ఇవాళ లైబ్రరీకి కొత్త బుక్స్ వస్తున్నాయి మేడం, అవి సెట్ చేయించాలి, అందుకే ఎర్లీగా వెళ్దాం అనుకున్నాను. మనోహర్ ఎక్కడమ్మా? అరే ఇలా ఎంతమందికి చెప్పాలి నేను? ఆ పేపర్ లీకేజ్ అనేది ఫేక్, మీడియాలో కూడా వచ్చేసింది కదా, మీరెవరు చూడలేదా? మీకు చెప్తున్నాను కదా, ఊరికే నాకు ఫోన్లు చేసి విసిగించకండి. ఇంకోసారి ఫోన్ చేయకండి. ఏమైంది మనోహర్, ఎందుకంత చిరాగ్గా ఉన్నావు? ఎవరు ఫోన్లో? ఎవరో లేండి సార్. ఏదో పేపర్ లీకేజ్ గురించి మాట్లాడావు. ఏం చెప్పమంటారు సార్, ఇష్యూ జరిగిన దగ్గర నుంచి ఒక్కటే ఫోన్లు. ఏంటి పేపర్ లీకేజ్ నిజమేనా? ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అంత ఫేక్ అని చెప్తేనేమో. ఫేక్ అని చెప్పినప్పుడు అసలు చేసింది ఎవరో చెప్పాలిగా. మీరే చేసి మిమ్మల్ని మీరే కవర్ చేసుకుంటున్నారా అని అనుమానిస్తున్నారు సార్. ఈ పబ్లిక్ అందరికీ ఏదో ఒక విషయాన్ని ఇష్యూ చేయడం అలవాటైపోయింది. హలో, ఎవరు చెప్పండి. అవన్నీ నమ్మకండి ప్లీజ్. కావాలంటే పేరెంట్స్ మీటింగ్ అరేంజ్ చేసి అందరికీ క్లారిఫికేషన్ ఇస్తాం, సరేనా? థ్యాంక్ యూ. రాధా, ఎవరు ఎవరు స్టూడెంట్ వాళ్ళ పేరెంట్? ఇలాంటి అలిగేషన్స్ వస్తే మీ ఇన్స్టిట్యూట్లో ఎలా చదివించాలి? మీరు దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంటున్నారు. ఇదిలాగే వదిలేస్తే అంతా బ్యాడ్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఫేక్ అని నిరూపించాం కదా, మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఏముందిలే అనుకున్నాను. అంటే ఈ ఇష్యూ ఇంకా కామ్ అవ్వలేదన్నమాట. మీడియాలో అయితే ఇలా ఎక్కడ జరిగినట్టు రాలేదే, అక్కడతో క్లియర్ అయిపోయిందిగా. మళ్ళీ ఈ గోల్ ఏంటి? మీడియా పబ్లిసిటీ కంటే మౌత్ పబ్లిసిటీ వెరీ ఎఫెక్టివ్ గాయత్రి గారు. మనం లైట్ తీసుకుని వదిలేశాం కానీ పబ్లిక్ సీరియస్గానే తీసుకున్నారు. మేడం, ఇది సద్దుమనగాలి అంటే అసలు ఇష్యూ చేసింది ఎవరో తెలుసుకుని తీరాలి. అవును మేడం,
మనం కామయ్యేసరికి మన వైపు ఏదో తప్పుందని జనాలు నమ్మినా నమ్మేస్తారు. నేను చాలా ఆలోచించాను, ఎవరికైనా ఎందుకింత రైవల్టీ అని. ఇలా వదిలేస్తే రేపు కూడా ఏదైనా ఇష్యూ జరగొచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? పోలీస్ కంప్లైంట్ చేద్దామా? మనకి స్ట్రాంగ్గా ఏదైనా క్లూ దొరికితే అప్పుడు ఏదైనా ట్రై చేయొచ్చు. మన దగ్గర సీసీటీవీ ఫుటేజ్ కూడా లేదు. నా దగ్గర ఒక క్లూ ఉంది మేడం. ఏంటది రాధా? నా తల్లి చిన్నగా సాగమ్మా. ఏంటి ఆ ఇయర్ రింగ్? ఇది నాకు పేపర్ లీక్ అయిన గదిలో దొరికింది. పోలీస్ కంప్లైంట్ చేస్తే దీని ద్వారా పోలీసులు అసలు దొంగని ఈజీగా క్యాచ్ చేస్తారు. వద్దు. నా ఉద్దేశం ఏంటంటే, ఇలా పోలీస్ కంప్లైంట్ ఇస్తే మనమే మన కాలేజ్ పరువుని బజార్లో పెట్టినట్టు అవుతుంది. ఆల్రెడీ స్ప్రెడ్ అయింది కదండి. కాలేజీలో జరిగింది కాబట్టి పేరెంట్స్ లో ఇలా ఎవరో ఒకరు రియాక్ట్ అయి ఉండొచ్చు అంతే. పెద్దగా పబ్లిక్ ఏం తెలియదు కదా. అది కాదు గాయత్రి, మనం కామ్ అవ్వడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అమ్మా, మనల్ని ఇలా రెచ్చగొట్టడమే రైవల్టీ వల్ల స్ట్రాటజీ ఏమో. కంప్లైంట్ ఇస్తే తర్వాత ప్రెస్ మీట్ గట్రా పెట్టాలి. వాళ్ళు లేనిపోని క్వశ్చన్స్తో మ్యాటర్ని క్రిటికల్ చేస్తారు. అందుకే మన ఇన్స్టిట్యూషన్ గౌరవం పోకుండా ఉండాలంటే కంప్లైంట్ చేయకూడదు. అయినా ఇయర్ రింగ్ అనేది పెద్ద క్లూ కాదు. పోనీ అదే మెయిన్ క్లూ అనుకున్నా, మన కాలేజీలో అమ్మాయే ఎవరో అలా చేసిందని తేలితే ఇంకా పరువు పోతుంది కదా. నిజమే తల్లి. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? కంప్లైంట్ వద్దు, ఏమొద్దు, గాయత్రి చెప్పింది నిజం. ఇదిగో నీ పనేదో నువ్వు చూసుకో. లేనిపోని ఉచిత సలహాలు ఇవ్వకు. నా మనవరాల్లాగా తెలివిగా ఆలోచించడం నేర్చుకో. సరే బామ్మగారు. సరేలేండి, ఇది ఇక్కడతో వదిలేద్దాం. నెక్స్ట్ టైం ఇలా జరగకుండా జాగ్రత్తపడదాం అంతే. నాకు హెడేక్ ఉంది, కాసేపు రెస్ట్ తీసుకుంటా. వెళ్ళు తల్లి, వెళ్ళు. జాగ్రత్త అమ్మా. చెప్పు సత్య. ఏం చెప్పమంటారు మేడం, ఇక్కడ కొంచెంలో ప్రమాదం తప్పింది. ఏం జరిగింది? పేపర్ లీక్ అవ్వడం గురించి వీళ్ళు చాలా సీరియస్ గా తీసుకున్నారు. రాధా మనోహర్ అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చాలా ఫోర్స్ చేశారు. దేవకి ఒప్పుకుందా? లేదు, కాలేజ్ పరువు పోతుంది, లేనిపోని రూమర్స్ అన్ని క్రియేట్ అవుతాయని ఏదోటి చెప్పి కంప్లైంట్ ఇవ్వకుండా నేనే ఆపేశాను. మంచి పని చేశా. అయినా ఆ రాధ మనోహర్లతో మనం అనుకున్నంత ఈజీ కాదు మేడం. వాళ్ళిద్దరూ ఇద్దరే. వాళ్ళకి ఖచ్చితంగా నా మీద ఏదో ఒక మూల డౌట్ స్టార్ట్ అయ్యే ఉంటుంది. ఎందుకలా అంటున్నా? పేపర్ లీక్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ నా ఇయర్ రింగ్ పడిపోయింది. ఆ ఇయర్ రింగ్
రాధకే దొరికింది. దాన్ని నా దగ్గరికి తీసుకొచ్చి కూపి లాగాలని చూసింది. నేను ఎస్కేప్ అయ్యాను, అందుకే ఈ పోలీస్ కంప్లైంట్ టాపిక్ కూడా తీసారని అనిపిస్తోంది. ఓకే, నువ్వైతే వాళ్ళకి ఏమాత్రం డౌట్ రాకుండా మేనేజ్ చేయి. వాళ్ళని అడ్డుకోవడానికి ఏం చేయాలో నేను ప్లాన్ చేస్తాను. ఏదో ఒకటి చేయండి ప్లీజ్. వాళ్ళని మాత్రం తక్కువ అంచనా వేయకండి. వాళ్ళు చాలా తెలివిగా నిజాలు బయట పెట్టడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళని చేయని, నేను చేసేది నేను చేస్తాను. వాటెవర్, నాకు వాళ్ళిద్దరితో ప్రాబ్లం రాకుండా చేయండి. ఉంటాను మేడం. ఇంతకీ మీరు ఏ పని మీద వచ్చారో చెప్పలేదు. మీరు ఆ రోజు మధుకర్ గారి పెన్ డ్రైవ్ తీసుకుని వచ్చారు కదా, అదే ఆయన వేసిన ప్రతి స్కెచ్ అందులో కాపీ ఉంటుందని చెప్పారు. అవును, మధుకర్ గారికి యాక్సిడెంట్ అయిన రోజు హాస్పిటల్లో మాకైన బిలాంగింగ్స్ చూపించారు. అప్పుడు వాటిల్లో ఎక్కడా పెన్ డ్రైవ్ ఉన్నట్టు లేదు. అది మరి మీకెలా దొరికిందా అని. ఎవరో ప్రీప్లాన్డ్గానే చేశారన్నట్టుగా అనిపిస్తుంది.